హాయ్ అండి నేను మీ రాజా కుందార్పు సో నా ఛానల్ను చాలామంది చూస్తున్నారు బట్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో మీరు ఇలా నన్ను సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఎంకరేజ్ చేస్తే మంచి కంటెంట్తో వీడియోలు చేయాలని అనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ ప్రపంచంలోని మంచినీటిలో అరవై తొమ్మిది శాతం హిమానీ నదాలు మరియు మంచు పలకలు కలిగి ఉన్నాయి యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ద్వారా వాటర్ ఇన్ క్రైసిస్ ఏ గైడ్ టు ద వరల్డ్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ ప్రకారం ప్రపంచంలోని మొత్తం నీటిలో కేవలం తొంభై ఆరు శాతం దాని మహాసముద్రాలలో ఉంది అయితే ఇది ప్రధానంగా ఉప్పు నీరు ప్రపంచంలోని మంచినీటిలో ఎక్కువ భాగాన్ని కనుగొనడానికి మీరు ధృవాలకు ట్రెక్కింగ్ చేయాల్సిందే అందులో అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం మంచు కప్పులు శాశ్వత మంచు మరియు హిమాని నదాలతో కప్పబడి ఉంటుంది భూమిపైన ఇప్పటి వరకు నమోదైన అత్యంత వేగవంతమైన గాలి గంటకు రెండు వందల యాభై మూడు మైళ్ళు ఇది మీ సగటు గాలి తుఫాను కాబట్టి మీ టోపీలను గట్టిగా పట్టుకోండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒలివియా అనే ఉష్ణమండల తుఫాను ఆస్ట్రేలియాలోని భారో ద్వీపం తీరాన్ని తాకింది ఇది అద్భుతమైన రికార్డులను బద్దలు కొట్టింది ది వెదర్ ఛానల్ ప్రకారం ఒలివియా యొక్క ఐవాల్ ఐదు విపరీతమైన మూడు సెకండ్ల గాలులను ఉత్పత్తి చేసింది దీని శిఖరం రెండు వందల యాభై మూడు ఎంపిహెచ్ గాలులు ఇది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మౌంట్ వాషింగ్టన్ న్యూ హ్యాంప్షైర్లో గతంలో నెలకొల్పబడిన రెండు వందల ముప్పై ఒక్క ఎంపిహెచ్ గాలి రికార్డును అధిగమించింది రెయిన్బోలను చూడటానికి ప్రపంచంలోనే అత్యంత అత్యుత్తమ ప్రదేశం హవాయ్ మీరు రెయిన్బో వీక్షించే ఆసక్తి గలవారైతే మరియు మీ అందమైన దృగ్విషయాన్ని పూర్తి చేయాలనుకుంటే హవాయి రాష్ట్రాన్ని చూడకండి రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికన్ మెటిరోలాజికల్ సొసైటీ ప్రసరించిన ఓ అధ్యయనంలో ఈ ప్రాంతం యొక్క పర్వతాలు మేఘాలు మరియు వర్షపాతంలో పదునైన ప్రవణతలను ఉత్పత్తి చేస్తాయి ఇవి సమృద్ధిగా ఇంద్రధనస్సు వీక్షకుణలకు కీలకం అని పేర్కొంది వాయు కాలుష్యం పుప్పొడి మరియు పెద్ద మొత్తంలో క్రెస్టింగ్ వేవ్లు కూడా ఈ ఇంద్రధనస్సు పరిమాణం మరియు నాణ్యత విషయానికి వస్తే హవాయిని జాబితాలో అగ్రస్థానంలో ఉంచడానికి సహాయపడతాయి గ్రీన్ల్యాండులో ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల మంచు కింద శిలాజ మొక్కలు ఉన్నాయి గ్రీన్ల్యాండ్లో దాదాపు ఎనభై శాతం గ్రీన్ల్యాండ్ ఐస్ షీట్తో కప్పబడి ఉంది దీనిని బ్రిటానికా వివరిస్తుంది ఉత్తర అర్ధగోళంలో ప్లిస్టోసిన్ హిమాని నదాల యొక్క అతిపెద్ద మరియు బహుశా ఏకైక అవశేషం అయితే ఇది ఎల్లప్పుడూ మంచుతో నిండి ఉందా ప్రచన్న యుద్ధ సమయంలో పంతొమ్మిది వందల అరవై ఆరులో క్యాంప్ సెంచరీలో తీయబడిన ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల కోర్ నమూనా దిగువన పరిశోధకులు బాగా సంరక్షించబడిన శిలాజ మొక్కలు మరియు జీవ అణువులను కనుగొన్నారు అంటే భారీ షీట్ కనీసం ఒక్కసారైనా కరిగిపోయి సంస్కరించబడింది గత మిలియన్ సంవత్సరాలుగా సముద్రపు అడుగు భాగాన్ని మ్యాప్ చేయడానికి వేల్ పాటలు ఉపయోగించవచ్చా ఫిన్ తిమింగళాలు ప్రాథమికంగా సముద్రపు భారీ వైట్ సహచరులను ఆకర్షించడానికి మగవారు ఉపయోగించే లోతైన గర్జించే పాటల సముద్ర జీవులన్నిటిలో అత్యంత బిగ్రహంగా పరిగణించబడతాయి మరియు సైంటిఫిక్ అమెరికన్ ప్రకారం వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు వినవచ్చు నీటి అడుగున రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల లోతు వరకు ధ్వని చేరుకోగలదనే వాస్తవం కారణంగా సముద్ర పడుగు భాగాన్ని సోనిక్ మ్యాప్ చేయడానికి కూడా వాటిని ఉపయోగించవచ్చు ఇది తిరిగి బౌన్స్ అవుతుంది మరియు పరిశోధకులకు ఖచ్చితమైన కొలతలను అందిస్తుంది అంతకు మించి రెండు వేల ఇరవై ఒకటిలో సైన్స్లో జరిపిన ఒక అధ్యయనం పెద్ద ఎయిర్గెని ఉపయోగించడం కంటే ఫిన్ వేల్ పాటను ఉపయోగించడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని మరియు సముద్ర జీవితంపై తక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చూపించిందని పరిశోధకులపై ఆధారపడ్డాం లోతైన సముద్ర అగ్నిపర్వతాలలో కొత్త జీవులు కనపడ్డాయి సముద్రపు లోతులలో మును మనుగడ కొనసాగించే జీవులను కనుగొనడం అనేది సైన్స్ ఫిక్షన్ భయానిక చిత్రం నుండి నేరుగా బయటకు వచ్చినట్లుగా అనిపించవచ్చు అయితే రెండు వేల ఇరవైలో న్యూజిలాండ్ సమీపంలోని లోతైన సముద్రపు అగ్నిపర్వతం గుర్తించారు అధ్యయనం లో ప్రొసీడింగ్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ప్రచురించబడింది స్టేట్స్ ఆఫ్ అమెరికా తొంభైకి పైగా పుటేటివ్ బ్యాక్టీరియా మరియు ఆర్కియల్ జెనోమిక్ కుటుంబాలు మరియు మూడు వందల మునుపు తెలియని జాతులు వెలికితీసింది కొన్ని పరిశోధనకులు లోతైన సముద్ర అగ్నిపర్వతాల వంటి హైడ్రోథర్మల్ గుంటలను జీవిత మూలానికి అనుసంధానించాయి కాబట్టి మనం భవిష్యత్తులో భూ నివాసుల ప్రారంభ సంకేతాలను చూస్తున్నామా మరి వేచి చూడాల్సిందే ఉత్తర కొరియా మరియు క్యూబా మాత్రమే మీరు ఖోఖో కోలాను కొనుగోలు చేయలేని ప్రదేశాలు మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఎల్లప్పుడూ ఖోఖో కోలాను ఆస్వాదించాలని తెలుసుకోవడం ఓదార్పునిస్తుంది అని తెలుసు బాగా దాదాపుగా ఎక్కడైనా బీబీసీ ప్రకారం ఈ ఫ్రిజీ డ్రింక్ ఆచరణాత్మకంగా ప్రతి చోట విక్రయించబడుతున్నప్పటికీ ఇది అధికారికంగా ఉత్తర కొరియా లేదా క్యూబా చేరుకోలేదు ఎందుకంటే ఈ దేశాలు దీర్ఘకాలిక యుఎస్ వాణిజ్య ఆంక్షల మీద ఉన్నాయి అయినప్పటికీ మీరు తగినంతగా ప్రయత్నిస్తే మీరు వాటిని సిప్ చేయగలరని కొందరు వ్యక్తులు అంటున్నారు అయితే ఇది సాధారణంగా మీరు రాష్ట్రాలలో చెల్లించే దానికంటే చాలా ఖరీదైనది మరియు బహుశా దేశం నుండి దిగుమతి చేసుకోవచ్చు మెక్సికో లేదా చైనా వాతావరణ మార్పుల వల్ల పువ్వుల రంగు మారుతుంది చింతించకండి మీ విలువైన ఎరుపు గులాబీలు రాత్రిపూట మణి రంగులోకి మారవు అయితే గత దశాబ్దాలుగా క్షీణిస్తున్న ఓజోన్ పొర కారణంగా యువీ రేడియేషన్స్ పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా పువ్వులు మారడానికి కారణమైంది క్లైమెంట్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల నేతృత్వంలో రెండు వేల ఇరవై అధ్యయనంలో పువ్వులలో ఇవ్వి పిగ్మెంటేషన్ కాలక్రమేణా పెరుగుతుందని ఇది వాటి పుప్పొడి క్షీణతను దారితీస్తుందని నిర్ధారించింది రంగు మారడానికి మనం కళ్ళతో చూడలేకపోయినా పూలు పుట్టించే ప్రకాశవంతమైన రంగులను ఆకర్షితులై తేనెటీగల వంటి తేనెటీగల వంటి పరాగ సంపర్కానికి ఇది పెద్ద సమస్యగా మారింది